మేము రీసెంట్గా ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నామండి. ఆ వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మేము ఏ మోడల్ ఫ్రిడ్జ్ తీసుకున్నాము, అలానే కాస్ట్ ఎంత పడింది, ఎల్జీని ఎందుకు సెలెక్ట్ చేశాను, అలానే కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఏంటి అనేది అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. నేను తీసుకున్నది ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. నేను డబుల్ డోర్ ఎందుకు తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. వీటితో పాటు ఈ ఫ్రిడ్జ్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము ఈ ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడే ఆదిశ్వర్లో తీసుకున్నామండి, బెంగళూరులో. మేము ఇంతకుముందు తీసుకున్న వాషింగ్ మిషన్, అలానే గీజర్ అన్నీ కూడా ఇక్కడే ఆదిశ్వర్లోనే తీసుకున్నాము. ఆన్లైన్లో ఉన్న రేటు కన్నా కూడా ఇక్కడ కొంచెం తక్కువ రేటుకే ఇస్తారండి. అందువల్ల మేము అన్నీ కూడా ఆదిశ్వర్లోనే తీసుకుంటాము. మేము సాటర్డే రోజు షాప్కి వెళ్ళి ఫ్రిడ్జ్ ఆర్డర్ చేసాము. సండే ఆఫ్టర్నూన్కి డెలివరీ ఇచ్చారనమాట. డబల్ డోర్ ఫ్రిడ్జ్ కదండి, సో బరువు అయితే చాలా ఉందనమాట. పాపం ఇంట్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, అదే పైన ఇల్లు అయితే కొంచెం కష్టంగానే ఉండేది అనిపించింది. ఇంకా నేను ముందు చాలా బ్రాండ్స్ చూశానండి, కానీ నాకు ఎక్కువగా అయితే ఎల్జీనే నచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు మేము వాడిన ఫ్రిడ్జ్ కూడా డబల్ డోరే అండి, అది కూడా ఎల్జీనే అనమాట. అది 10 ఇయర్స్ వరకు కూడా ఎటువంటి రిపేర్ లేదు, చాలా బాగుంది. సో అందుకే నేను మళ్ళీ ఎల్జీనే ప్రిఫర్ చేశాను. మేము మా ఇంట్లో ఉన్న పాత ఫ్రిడ్జ్ ఇచ్చేసి ఈ కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నామండి. వీళ్ళు ఫ్రిడ్జ్ తీసుకొచ్చేసరికి నేను ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్ అంతా కూడా తీసేసి బయట పెట్టేశాను. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మేము ముందు వాడిన ఫ్రిడ్జ్ అండి. నేను డీ ఫ్రిడ్జ్లో మొత్తం కూడా ఎక్కువ శాతం గ్రాసరీస్ అన్నీ పెట్టేస్తాను. ఇక్కడ బెంగళూరులో ఎప్పుడూ కూడా వర్షాలు చల్లగా ఉండటం వల్ల త్వరగా పురుగులు పట్టేస్తాయండి పప్పులకి, అలానే పిండ్లు అన్నింటికి కూడా. సో వాటన్నింటిని కూడా నేను ఎక్కువగా డీ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. అదే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో అయితే డీప్లో గ్రోసరీస్ పెట్టుకోవడానికి అవ్వదండి. అందువల్ల నేను ఫస్ట్ నుండి కూడా ఇలానే డబల్ డోర్ ఫ్రిడ్జే తీసుకుంటున్నాను. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవాలా, డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవాలా అనేది మన అవసరాలను బట్టి తీసుకోవాలి. మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారండి. పాత ఫ్రిడ్జ్ అప్పటికే తీసుకెళ్లి బయట పెట్టేశారనమాట, అదే ప్లేస్లో కొత్త ఫ్రిడ్జ్ పెడుతున్నారు. ఇంకా కరెంటు బిల్లు విషయానికి వస్తే సింగిల్ డోర్కి డబల్ డోర్ ఫ్రిడ్జ్కి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి కరెంటు బిల్లు. కరెంటు బిల్ అనేది ఏ ఫ్రిడ్జ్కైనా సరే మనం లోపల పెట్టే ఐటమ్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఎక్కువ ఐటమ్స్ పెడితే కొంచెం ఎక్కువగానే వస్తుంది బిల్లు, అదే తక్కువ ఐటమ్స్ పెడితే తక్కువ బిల్లు వస్తుందంటండి. ఈ విషయం కూడా నాకు డెమో ఇవ్వడానికి వచ్చిన అతను చెప్పాడనమాట. ఫ్రిడ్జ్ అయితే వీళ్ళు ఓపెన్ చేసి పెట్టేశారండి, ఒక 3 అవర్స్ తర్వాత ఆన్ చేసుకోమన్నారు. 3 అవర్స్ తర్వాత ఆన్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలానే వదిలేసి తర్వాత ఐటమ్స్ పెట్టుకోమన్నారు. ఫ్రిడ్జ్ కొత్తదైనా సరే ఇంకొకసారి మేము లోపలంతా కూడా క్లీన్ చేసుకొని ఐటమ్స్ అన్నీ పెట్టేశాను. కొత్త ఫ్రిడ్జ్ ఆన్ చేసిన తర్వాత 24 అవర్స్ లోపలో ఎక్కువ వెయిట్ అయితే పెట్టకూడదంటండి. నేనైతే ఎక్కువ ఇంపార్టెంట్ ఏమున్నాయో అవి మాత్రమే పెట్టానన్నమాట ముందు. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఎలా వాడాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది అన్ని డీటెయిల్స్ కూడా డెమో ఇవ్వడానికి వచ్చిన అతను చెప్తారండి. డెమో ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి అయితే కన్నడ అతనండి, కాకపోతే కొంచెం తెలుగు కూడా వస్తుందంట. సో మీకోసం అని చెప్పి నేను మొత్తం కూడా తెలుగులో చెప్పించాను. ఫ్రెండ్స్ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో ఈ మోడల్ నేము అన్నీ కూడా చూపిస్తాను. ఫ్రిడ్జ్ కాస్ట్ వచ్చేసి 29,000 పడిందండి. మేము పాత ఫ్రిడ్జ్ ఇచ్చేసి ఇది తీసుకున్నాము. ఇప్పుడైతే ఈ ఫ్రిడ్జ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డెమో ఇవ్వడానికి వచ్చిన అతను చెప్తారు. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ కంట్రోలింగ్ ఇక్కడ ఉంది. ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫస్ట్ పాయింట్ ఉంది కదా, నార్మల్ కూలింగ్ ఇది. మీకు 1, 2, 3, 4 మీడియం నార్మల్ కూలింగ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 5, 6, 7 ఓకేనా, డౌన్ చేయాలంటే 3, 2 ఓకేనా, 4 నార్మల్. ఇప్పుడు ఇక్కడ సూపర్ చిల్ ఉంది కదా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారు, జ్యూస్ చిల్ కావాలంటే ఇది 3 సెకండ్ హోల్డ్ చేస్తే చిల్ అవుతుంది. కింద బటన్ ఉంది కదా, అది హోల్డ్ చేస్తే 3 సెకండ్ ఇచ్చారు హోల్డ్ 3 సెకండ్ ఈ లైట్ వస్తుంది కదా, అప్పుడు చిల్ అవుతుంది, కూల్ అవుతుంది. మీకు క్యాన్సిల్ చేయాలంటే 3 సెకండ్ హోల్డ్ చేస్తే ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిల్ అయింది, హాఫ్ అయింది. చిల్ కావాలంటే 3 సెకండ్ హోల్డ్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకేనా, కూలింగ్ మీది ఇక్కడ 3 పాయింట్ ఉంది కదా, అది నార్మల్. ఓకేనా, మీకు ఇంకా ఎక్కువ కూలింగ్ కావాలంటే 4 ఓకేనా, లేకపోతే మీడియం కావాలంటే 3, 2, 1 ఓకేనా. నేను ఇప్పుడు 2లో పెడతాను. ఇప్పుడు 2లో పెట్టారా? ఓకే, ఇంకా మీకు కావాలంటే
రైట్ ఫోర్ త్రీ ఫోర్ ఓకేనా. ఐస్ క్యూబ్స్ వేస్తే ఇట్లా చేస్తే కింద వస్తాయి. దీని ఫ్రిడ్జ్ స్టాండ్ వచ్చేలేదు. ఓకే స్టాండ్ వద్ద అయితే స్టాండ్ రాదా? వస్తుంది బట్ మేము గ్యారంటీ ఇచ్చలేదు. అది స్టాండ్ అంటారా? అది ఫైబర్ ఉంటుంది బ్రోకన్ అవుతుంది. ఓకే ఓకే. స్టీల్ బాక్సెస్ పెడితే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అంటారు, నిజమేనా? అట్లా ఏం లేదు, అట్లా ఏమంటారా? నేను ఎందుకంటే ఎక్కువ స్టీలే యూజ్ చేస్తాను అన్నమాట. ఏం లేదు, వాడచ్చు. అట్లా ఏం కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అట్లా ఏం ఏం లేదు. ఓకే. స్మార్ట్ ఇన్వర్టర్ చెప్పండి. స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ అంటే మీకు ఈ ఫ్రిడ్జ్ ఇది 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది కంప్రెసర్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రీప్లేస్మెంట్ చేస్తారు. ఓకేనా? ఇది వచ్చి మీది రెఫ్రిజిరేటర్ ఇది ఉంది కదా, ఇది బ్రాండ్ ఎల్జీ. మీది మోడల్ అంటే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది. ఓకేనా? దాని కింద టైప్ అదే కలర్, దాని కింద లీటర్స్ 322 లీటర్స్ ఇది. ఓకేనా? దాని కింద ఇక్కడ స్కానర్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అంటే స్కాన్ చేస్తే దీనికి డెమో మీకు వస్తుంది. ఇంకో దీంట్లో ఒకటి అప్లికేషన్ ఉంది ఎల్జీ థింక్యూ అంత. అది మీకు ఏమైనా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఏమైనా ఫ్రిడ్జ్ లో ప్రాబ్లం ఉంది, మీద ఏమైనా ఐటమ్ వాడుతున్నాయి, సో డ్యామేజ్ అవుతుంది మీ ఐటమ్స్, సో వైఫై ఎల్జీ థింక్యూ అంత యాప్ ఉంటుంది. సో ఇది మీరే నార్మల్ ఇప్పుడు యూజ్ అయ్యలేదు, దానికి వైఫై ఉండాలా, సో ప్రాబ్లం కనిపెడుతుంది అది. ఇప్పుడు మీ ఫ్రిడ్జ్ లో ఏమైనా పార్ట్స్ డ్యామేజ్ అవుతుంది మీకు తెలీదు, సో కనిపెట్టాలంటే అది ఎల్జీ థింక్ అంత ఒక యాప్ అప్లికేషన్ వస్తుంది. ఎల్జీ థింక్ యూ, ఎల్జీ టిఐఎన్జి థింక్ యూ థింక్ యూ అప్లికేషన్ వస్తుంది. ఇన్స్టాల్ చేసి అది కనెక్ట్ చేయాలి మీరు. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం కనిపెట్టే కాయలేదంటే టెక్నీషియన్ కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు కనెక్ట్ అయిందో చెప్తారు. సో పార్ట్ యాడ్ పోయింది ఫ్రిడ్జ్ లో అది రీప్లేస్మెంట్ చేస్తారు. సో నార్మల్ గా మీకు అది డాక్టర్ తర అది డాక్టర్ తర యూజ్ అవుతుంది నిమ్మి. ఓకేనా? నార్మల్ గా నిమ్ యూజ్ అవ్వలేదు, టెక్నీషియన్స్ ఎలా యూజ్ అవుతుంది, టెక్నీషియన్స్ కి యూజ్ అవుతుంది. ఓకేనా? బట్ ఇక్కడ కస్టమర్ కేర్ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ కు మీరు కాల్ చేయొచ్చు. మీకు డౌట్స్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కస్టమర్ కేర్ కి కాల్ చేయొచ్చు. ఇది మీ ఫ్రిడ్జ్ ది మోడల్ సీరియల్ నంబర్ ఇక్కడ ఉంటుంది. సో చూసారు కదండి, ఇది వచ్చేసి ఈ ఫ్రిడ్జ్ మోడల్ సీరియల్ నెంబర్ అనమాట. ఈ ఫ్రిడ్జ్ వారంటీ వచ్చేసి మోటార్ కి 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది. అదే వేరే నార్మల్ పార్ట్స్ అయితే 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. దీనిలో స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెషర్ ఉండటం వల్ల కరెంట్ బిల్ అనేది తక్కువ వస్తుంది అంటండి. సో ఇవండి నేను తీసుకున్న ఎల్జీ డబల్ డోర్ ఫ్రిడ్జ్ డీటెయిల్స్. ఎవరైనా కొత్తగా ఫ్రిడ్జ్ తీసుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.